రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వేటూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వేటూ న్యూస్ యాప్. తేదీ April 2, 2024. వారం మంగళవారం. తిథి అష్టమి. రాత్రి 8:08 వరకు. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. రాత్రి 10:49 వరకు. వర్జం ఉదయం 8:39 నుండి 10:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:18 వరకు. మరియు రాత్రి 11:01 నుండి 11:47 వరకు. శుభ సమయం లేదు. రాశిఫలాలు. మేషరాశి. ఆర్థిక సమస్యలు కొంతమేరకు ఇబ్బంది పెడతాయి. అనుకోని వ్యక్తులు తారసపడతారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. మేషరాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృషభరాశి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. స్వల్ప ధనలాభ సూచన. వృషభ రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం. మిథున రాశి. రాబడి పెరుగుతుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు పొందే సూచన. శుభవార్తలు వింటారు. మిథున రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. దైవచింతన కలిగి ఉంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. రుణ ఒత్తిడులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సింహరాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కన్యారాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. చర్చాగోష్ఠుల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. కన్యారాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. శ్రమకు తగిన లాభం పొందుతారు. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి. తులారాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. సెంటిమెంటు వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుకునే సూచన. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయకండి. మొండి బాకీలు వసూలవుతాయి. ధనుస్సు రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. మకర రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కుంభరాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. మీనరాశి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. అనుకోని వ్యక్తుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. మీపై చెప్పుడు మాటలు చెప్పే వ్యక్తులు అధికమవుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.